ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ పథకం కొనసాగించమని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొనసాగించకపోవడం పట్ల పిల్లల తల్లిదండ్రులు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని విద్యానిధి స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి పిల్లలు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం కోసం వేచి ఉన్నప్పటికీ వారిని స్కూల్ లోపలికి రానివ్వకపోగా యాజమాన్యం సమాధానం కూడా ఇవ్వలేదు. అర్హులైన పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోర్టు జీవో ఇచ్చినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని, ఫీజులు చెల్లించాలంటూ పిల్లలను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆపోతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేమందరం కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తల్లిదండ్రులం అండి. మేమందరం కూడా ఈరోజు ఈ విధంగా బయటకు వచ్చి మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2004లో అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత నుంచి కూడా అది కంటిన్యూ అవ్వడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క స్కీమ్ని కంటిన్యూ చేసింది. దాని తర్వాత అతని కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సీఎం పీఠాన్ని అధిష్టానం చేరుకోవడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి ఈ యొక్క బీఏఎస్ పథకాన్ని ఆపేసి అమ్మఒడి అనే పథకాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి సాంఘిక సంక్షేమ వారిని కోరడం జరిగింది. సాంఘిక సంక్షేమ వారు వచ్చి ఈ యొక్క స్కూల్స్లో మీటింగ్ పెట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టీసీలు తీసుకుని వెళ్ళిపోమని, స్కూల్ యాజమాన్యాన్ని చెప్పడం కూడా జరిగింది. మేము ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళతో కూడా మాట్లాడామండి, మాట్లాడినా కూడా ఎటువంటి ఫలితం కూడా రాలేదు. దీంతో ఎస్సీ మాల మహానాడు ఐక్య వేదిక తరఫున హైకోర్టులో స్టే వేయడం జరిగిందండి. హైకోర్టులో స్టే వేసిన తర్వాత 23/1 ఆల్రెడీ హైకోర్టులో స్టే చేశారండి. స్టే చేసిన తర్వాత హైకోర్టు ఒక జీవోను పాస్ చేసింది. ఏదైతే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఉందో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పేసి స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 16/2/2021 ఇది ఈ విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ని కంటిన్యూ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపడానికి వీల్లేదు, మధ్యలో మాత్రం చేయకూడదని చెప్పేసి అన్ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, జిల్లా కలెక్టర్కి హైకోర్టు ఆదేశాలను జారీ చేశారండి. ఇది హైకోర్టు నుంచి వచ్చినటువంటి కాపీ, ఇది హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ అండి. ఇది ఈ ఆర్డర్ కాపీ కూడా సెండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఏ విద్యా సంస్థల్లో కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని కంటిన్యూ చేయట్లేదు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అసలే స్కూల్లో ప్రవేశమే లేదని చెప్పేసి వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడటం, స్కూల్ యాజమాన్యం దగ్గరికి వస్తుంటే కూడా స్కూల్ యాజమాన్యం కూడా పట్టించుకోకుండా, కనీసం ఈ తల్లిదండ్రులు పొద్దున్న 9 గంటల నుంచి వచ్చామని మేమందరూ కూడా కనీసం కూర్చోమని చెప్పకుండా కూడా ఈ తల్లిదండ్రుల తరపు నుంచి నిర్లక్ష్య భావాన్ని ఈ యాజమాన్యం కూడా వహిస్తుంది. దాని విషయం మీద చర్చించడం కోసం ఈ మీడియా ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ.